Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla video episode lo maro twist. TDP Janasena netalapai firyadu. Hindu Purum MP Gorantla Madhaviki sambandhinchina nude video vyavaharam Andhra Pradesh rajakeyalalo racha chestondi. Hindu Purum MP Gorantla Madhavpai charyalu teesukovalani TDP demand chestondi. Ayananu MP ga tolaginchalani pedda ettuna Jagan sarkarnu target chestondi. ఇక ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరుపుతున్నట్లుగా వెల్లడించి నిజమని నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసింది. ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్కి సంబంధించిన న్యూడ్ వీడియోలో తన ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ ఓ వైసీపీ మహిళా నేత పోలీసులను ఆశ్రయించారు. కద్రి ప్రాంతంలోని గాండ్లపెంటకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాలంటీర్ అనితారెడ్డి ఈ వీడియోపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఫోటో మార్ఫింగ్ వెనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉన్నాయంటూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 రోజులుగా రచ్చ చేస్తున్న గోరంట్ల మాధవికి సంబంధించిన వీడియో వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఆ వీడియోలో తన ఫోటోను ఉపయోగించి తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని 5 వ్యక్తులపై కదిరి ప్రాంతంలోని గాండ్లపెంటకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాలంటీర్ అనితారెడ్డి ఫిర్యాదు చేశారు. తాను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటానని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేస్తున్న కారణంగా తనను టార్గెట్ చేశారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోలో తన ఫోటోను మార్ఫ్ చేసి తనను మానసికంగా వేధిస్తున్నారంటూ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసభ్యంగా సోషల్ మీడియాలో తనపై పోస్టులు పెడుతున్నారంటూ ఆమె పేర్కొన్నారు. తాను జరుగుతున్న రచ్చతో సమాజంలో ఇబ్బంది పడుతున్నానని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోకి సంబంధించి అది మార్ఫింగ్ జరిగిందా లేదా అన్నది స్పష్టత రాలేదు. ఇక ఈ కేసులో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో మహిళల పట్ల వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చేస్తున్న విమర్శలతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ కేసులో వాస్తవాలు వెల్లడించాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు వీడియో విషయంలో టీడీపీ జనసేన నేతలపై వైసీపీ మహిళా సోషల్ మీడియా వాలంటీర్ ఫిర్యాదు చేశారు.